ప్రయాణం గురించి అడిగినప్పుడు తెలియదు అన్నారు సాధారణంగా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి జాతీయ మీడియాని అడ్రస్ చేసే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి ఢిల్లీ ప్రయాణం అనంతరం పొత్తు దాని ఆవశ్యకత మీద ఒక మాట కూడా మాట్లాడలేదు తద్వాతం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కూడా జరగలేదు రెండోది ఢిల్లీ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు అయ్యేదాకా ఇది దిక్కు అని లేదు మూడోది ఇంట్లో నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఉంటేనే ఇఫ్ అనే ఛాన్స్ దెన్ విల్ బి కన్సిడర్ ఎస్ ఎ పొత్తు మూడో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఐటీ నోటీస్ సర్వ్ చేయబడ్డాయి దాని అంతరం ఈడీ అదేంటి డిజిటెక్ని ఒక డెబ్బై కోట్ల ఆస్తులను జప్తు చేయబడింది మూడు వందల ముప్పై ఏడు కోట్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చాలాసార్లు చెప్పాను ప్రతి సంవత్సరం ఆస్తులు డిక్లేర్ చేసే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఈసారి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిఫరెంట్ నోటీస్ సర్వ్ చేయబడింది అది నలభై పేజీల నోటీసు దాంట్లో ఒక ఆడిటర్ గారి ఒకటి ఆ నోటీస్ కూడా నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను నలభై పేజీల ఈ ఆడిట్ సారాంశం ఏంటంటే ఒక వీళ్ళ తాలూకా ఆడిటర్ యొక్క ల్యాప్టాప్లో మొత్తం ఎవరెవరికి ఏ విధంగా డబ్బులు ప్రవాహం జరిగాయి తర్వాత పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షలు దినారుల రూపంలో దుబాయ్లో ఏ విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని అసలు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నది ఇప్పుడు దాకా పెద్ద అండి ఇప్పుడు మీరు జాతీయ హోం హోంమంత్రిని కలిసి చంద్రబాబు అడిగారు గారు పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం గురించి కలిసారా ఉంటుంది పొత్తులు అవన్నీ అమిత్ షా గారి తోరణ మాడతారా అమిత్ షా గారి తోరణ మాడతారా పొత్తులు నెంబర్ టూ ఆయనే కదండి నెంబర్ టూ అయితే పొత్తులు డిసైడ్ చేస్తారు ఆయనకి వచ్చిన హోంమంత్రి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకోటి గతంలో ఆ పురందేశ్వరరామ్ గారు ఒక స్టా అదే నాయన రామారావు గారు రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ నడ్డా కలిసారు తర్వాత తమిషా గారిని కలిసిన తర్వాత యాభై రెండు రోజులు జైల్లో కూర్చోవలసి వచ్చింది ఆయన ఈయన కూడా ఇప్పుడు ఇల్లు వెళ్ళగానే నెక్స్ట్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తదనంతర పరిణామంలో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏవన్న ఛార్జ్ షీట్లు ఉన్నాయి మీకు ఇంకో విషయం చెప్తా ఇప్పుడు కనుక మీరు గమనిస్తే శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు అనుకుందాం ఇళ్లలో అవహేళన చేస్తుంది సోమవారం నుంచి లక్షవారం దాకా ఉన్న డేట్లో ఈ ఎలక్షన్స్ ముందు ప్రతిదీ నోటీస్ సర్వ్ చేసి కోర్టుకు అనుకోండి అండ్ ఈ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ దీని అన్ని పరివర్శనల్లో అమిత్ షా గారిని కలిసి ఎలక్షన్స్ ముందా తర్వాత అని బేరసారాలకి వెళ్ళారు మూడోది ఇదంతా పవన్ కళ్యాణ్ గారి షోల్డర్ నుంచి యూస్ చేస్తున్న పొత్తు దాని ఆవశ్యకత పవన్ కళ్యాణ్ గారు కనుక ఢిల్లీ వెళ్ళి క్లారిటీ ఇస్తేనే తెలుగుదేశంతో ఉందో లేదో తెలుస్తుంది ఆల్రెడీ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు వాటి యొక్క స్థితిగతులు ఏంటంటే నూట ఐదు నియోజకవర్గాల మీద పూర్తి అవగాహనతో ఉన్నారు వాళ్ళు కూడా ఫుడ్ డౌన్ చేసి ప్రసారి చెప్తుంది మేము జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం జనసేన పార్టీ ఇప్పుడు నూట ఐదు నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేర్ ఎవర్ ఈ స్ట్రాంగ్ ఫస్ట్ కన్సిడరేషన్స్ బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మేము శ్రంధంగా ఉన్నాం దీంట్లోంచి మాకు ఎన్ని సీట్లు మేము డిమాండ్ చేస్తున్నామని తదనంతరం వాళ్ళ యాక్సెప్టబిలిటీ ఉన్న దగ్గర వీళ్ళతో సంయుక్త ప్రయాణంలో ఎన్ని సీట్లు బీజేపీ వర్సెస్ జన్సే అన్నది ఫస్ట్ ఎస్టాబి మీ అంచనా ప్రకారం ఈయన పూర్తిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అవగాహన వచ్చింది దాని మీద ఈయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు సింపుల్ ఎన్ని సీట్లు వీళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీతో సంయుక్త ప్రయాణంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ నిలబడిన దగ్గర ఈజ్ క్యాంపైనర్ ఫర్ ఆరు ఇద్దరు పార్టీలకి సో డెఫినెట్గా ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటనలు ఉండి తీరుతాయి అపార్ట్ ఫ్రమ్ దాట్ వీళ్ళని కన్సిడర్ చేస్తుందా లేదా అన్నది బీజేపీ దయాధర్ దీక్షల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే బిఫోర్ దిస్ ఒక ప్రధానమంత్రిని రాష్ట్రపతిని శాసించే ఎన్డీఏ కన్వీనర్ స్థాయి దగ్గర నుంచి ఇవాళ దిగుదస్త స్థానంకు వచ్చింది వీళ్ళని కన్సిడర్ చేసి దిక్కు దేవనే లేదు వీళ్ళని ఎంతసేపు అంటే ఎన్డీఏ కూటమికి ఏమైనా

ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఫోర్ టూ వన్ రేషియో ఇచ్చారండి రెండోది ఫస్ట్ టూ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారినే ముఖ్యమంత్రిని చేయమన్నారు నెక్స్ట్ బీజేపీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు థర్డ్ ఆప్షన్ అయితే గీతే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లోర్ చేస్తారు ముగ్గురు కలిసి వెళ్తే వెళ్తే నట్టని చిన్న రుజువు అంతకు మించి ఇంకే లేదు అది చిన్నపిల్లలు లోకేష్ చెప్పిన మాట్లేదు నిజం కాదు ఓకే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అట తర్వాత బీజేపీ ఆయన ముఖ్యమంత్రి అట ముగ్గురు పొత్తులో వెళ్తే అది కూడా వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి ప్రసాద్ గారు మాట్లాడుతున్న అంశం నూట ఐదు నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు అందుకని హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనకు ఆయన శ్రీకారం చూడడం జరిగింది ఎవరు ఆపినా వేరే రకంగా వాళ్ళు వెళ్తారు కానీ ఆయన లాగరు సో అంత అన్ని నియోజకవర్గాల మీద అవగాహన వచ్చిన తర్వాత డిమాండ్ ఎక్కువ ఉంటుంది పెంచుతారు డెబ్బై ఐదు నుంచి వంద సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది మీ పొ